నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ జానారెడ్డి ఉత్తమ్ రెడ్డి రేవంత్ రెడ్డి కోమట్ రెడ్డి గీతారెడ్డి ఇలా మాజీ మంత్రులు సీనియర్లు ఉద్దండులున్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల నుంచి నానాటికి చతికిలబడి పోతున్నదే తప్ప ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కోలుకున్న దాఖలాలు కనబడడం లేదు కాకపోతే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఉత్తమ్ను భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మల్కాజ్గిరి నుంచి రేవంత్ను గెలిపించి రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుచుకుందామనుకున్న బీజేపీకి చెక్ పెట్టారు ఈ విధంగా మూడు ఎంపీ సీట్లను గెలుచుకున్న తర్వాతైనా కాంగ్రెస్ నాయకుల్లో జోష్ వస్తుందా అంటే అదీ లేకపాయే మళ్లీ షెరాబ్ మామూలుగా దుబ్బాక ఉప ఎన్నిక జిహెచ్ఎంసి ఎలక్షన్లో కూడా ఆ పార్టీ ఎవరికీ ఊహించనంత పరాజయాన్ని మూటగట్టుకొని చప్పుడు చేయకుండా ఇంట్లో కూసున్నది ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోను దాని పరిస్థితి ఇక్కడికంటే దారుణంగా తయారైంది అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ప్రజల్లోకి వెళ్ళందే వారి సమస్యలపై పోరాటాలు చేయందే పైకి లేవలేమన్న సంగతిని ఆ పార్టీ నేతలు ఎప్పుడు గుర్తిస్తారో దాంతో కాంగ్రెస్ ఎప్పుడు తిరిగి జోష్ వస్తోందో అని హస్తం పార్టీ అభిమానులు సానుభూతి పరులు ఎదురు చూస్తున్నారు పాపం నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ